శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని సచివాలయం వద్ద సర్పంచ్ ప్రతినిధి కొల్లి ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య సిబ్బంది రోగులకు బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులు, ఈసీజీ, ఆస్మా, టీబీ, థైరాయిడ్ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రతినిధి కొల్లి ఈశ్వర్ రెడ్డి అలాగే వైద్య అధికారులు మాట్లాడుతూ, మా గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణారెడ్డి, బోర రాజారావు, వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు లక్ష్మీపురం పంచాయతీలో సిక్యూడి అంటే కిడ్నీ సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉన్నాయని సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా ఎవరైతే క్రోనిక్ డిసీజ్తో బాధపడుతున్నారో మరియు టీబీ మరి షుగర్ మళ్ళీ క్రోనిక్ డిసీజ్తో బాధపడుతున్న అందరికి కూడా సిమ్టమెటిక్ కేసులన్నింటికి కూడా బ్లడ్ శాంపిల్ తీసి సిక్యూడి సర్వే అంటే క్రియేటినైన్ మళ్ళీ కిడ్నీకి సంబంధించిన టెస్టుల పరీక్షల కోసం ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. చేస్తున్నాను ఇప్పుడు లక్ష్మీపురం పంచాయతీలో
పేషెంట్ని స్క్రీనింగ్ చేయడం మాత్రమే జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ బీపీ, షుగర్, ఫిట్స్ ఇలాంటి పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెస్టులు చేయడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇది బూస్టర్ డోస్ వేయడం జరుగుతుంది.
చిత్తూరు జిల్లా శాంతిపురంలో పేదల కోసం పెట్టిన డ్వాక్రా సంఘంలో తప్పుడు సంతకాల ద్వారా సీసీ శ్రీనాథ్ మరియు మొదటి లీడర్ మంజుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ సభ్యురాలు నందిని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారుల నిబంధనలకు విరుద్ధంగా శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని నారాయణ శ్రీ చైతన్య పాఠశాలను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. నారాయణ శ్రీ చైతన్య పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి, ఎంఈఓ వెంకటరమణ నాయక్ తనిఖీ చేశారు. రెండు పాఠశాలను అధికారులు సీజ్ చేశారు.